విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ప్రదర్శించే ఈ శ్రమతోనూ దీక్షతోనూ ఎన్నో అద్భుత శక్తులు సంపాదించి దేవదత్తుడిలాగా లోకోపకారం చేయవచ్చును గదా. ఎందుకిలా శ్రమను దీక్షను వ్యర్థం చేసుకుంటున్నావు? నీకా దేవదత్తుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక ఊళ్ళో దేవదత్తుడనే ఒక శ్రీమంతుడుండేవాడు. దేహి అని అడిగిన వాడికెల్లా దాన ధర్మాలు చేయటం ఆయనకు బాగా అలవాటైపోయింది. పేద సాధల మాట అటుంచి జరుగుబాటు కలిగిన వాళ్ళు కూడా దేవదత్తుడి వద్ద దానాలు పట్టేవాళ్ళు. ప్రతిరోజు దాన ధర్మాలు ఎంత ఎక్కువగా చేస్తే దేవదత్తుడికి అంత ఆనందంగా ఉండేది. ఇలా ఎడాపెడా దానాలు చేస్తుంటే ఎంత డబ్బైనా తరిగిపోక తప్పదు కదా. దేవదత్తుడి డబ్బంతా అలాగే కరిగిపోయింది. ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, ఇతర ఆస్తులు అమ్మేసి అదంతా దాన ధర్మాల కింద ఖర్చు పెట్టేసి దేవదత్తుడు కటిక దరిద్రుడైపోయాడు. ఆయన తన భార్య బిడ్డలతో ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటూ తిండికి కూడా ఇబ్బంది పడసాగాడు. ఈ స్థితిలో కూడా ఎవరైనా తన వాకిట ఆకలితో నిలబడితే తన తిండి వారికి పెట్టేసేవాడు. ఇలా జీవించటం దేవదత్తుడికి రోత అనిపించింది. చేస్తే దాన ధర్మాలు చేస్తూ బతకాలి, లేకపోతే చనిపోవటమే మంచిదని అతనికి తోచింది. అందుచేత ఆయన తన భార్యతో, నేను వెళ్ళి డబ్బు సంపాదించుకు వస్తాను, నీవు కూలినాలి చేసి అయినా సరే బిడ్డలకింత తిండి పెడుతూ ఉండు అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిపోయాడు. అయితే ధనం ఎలా సంపాదించాలో దేవదత్తుడికి తెలియదు. అందుచేత అతను తిన్నగా అడవికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తాను మరణించాలని నిర్ణయించుకున్నాడు. చావు ఎలా వస్తుందో అతనికి తెలియదు. తాను ఆకలితో మాడి చావచ్చు, లేదా ఏ క్రూర మృగమో తనను చంపి తినవచ్చు. ఏ రూపంలో వస్తుందో తెలియని చావు కోసం ఎదురు చూస్తూ దేవదత్తుడు చెట్టు కింద కూర్చున్నాడు. ఇదంతా చెట్టుపై ఉండిన ఒక యక్షుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. దేవదత్తుణ్ణి చూస్తే తపస్సు చేసుకునేవాడిలాగా లేడు. మామూలు మనిషి అడవిలో చెట్టు కింద ఎందుకు తిష్ట వేస్తాడు? ఈ సంగతి తెలుసుకుందామని యక్షుడు చెట్టు దిగివచ్చి, ఎవరు నీవు? ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దేవదత్తుడు యక్షుడితో తన కథంతా చెప్పి, ఎంతమంది దారిద్ర్యమో పోగొట్టడానికి నా జీవితం దారపోసి నేనే దరిద్రునైపోయాను, ఇక నాకు జీవించాలని లేదు అని ఆయనతో చెప్పాడు. యక్షుడు దేవదత్తుడి దానదీక్ష మెచ్చుకొని అతనికి ఒక పెట్టె ఇస్తూ, ఈ పెట్టెను తీసుకెళ్ళు, ఇందులో నీవు చెయ్యి పెట్టినప్పుడల్లా ధనం దొరుకుతుంది. ఆ ధనంతో దాన ధర్మాలు చేస్తూ దరిద్ర బాధ లేకుండా నీ భార్య బిడ్డలతో సుఖంగా ఉండు అని చెప్పి ఆయనను దీవించి మాయమైపోయాడు. ఏ దేవతో తనకి మహిమగల పెట్టె ఇచ్చినట్టు దేవదత్తుడు తెలుసుకొని పరమానందభరితుడై ఇంటికి వెళ్ళాడు. పెట్టెలో చేయి పెడితే అందులో ధనం ఉండేది. ఆ ధనంతో తన ఇంటికి కావలసినవన్నీ కొని ఎప్పటిలాగే దాన ధర్మాలు చేస్తూ ఆస్తుపాస్తులు కొనే ఆలోచన తలపెట్టగా ఆ పూరి గుడిసెలోనే సుఖంగా కాపురం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఆ ఊళ్ళోనే సంకర్ణుడు అనే ఒక ముచ్చువెద ఉన్నాడు. వాడు దేవదత్తుడి జీవితంలో కలిగిన మార్పులన్నీ గమనిస్తూనే ఉన్నాడు. కానీ తిండికి కూడా లేని నిరుపేద అయిన దేవదత్తుడు ఎలా వెనకటిలాగా దాన ధర్మాలు చేయగలుగుతున్నాడో సంకర్ణుడికి అర్థం కాలేదు. ఈ రహస్యం తెలుసుకుందామనే ఉద్దేశంతో వాడు దేవదత్తుడి ఇంటికి వెళ్ళి యాచించాడు. దేవదత్తుడు ఒక విచిత్రమైన పెట్టెలో చేయి పెట్టి పట్టెడు డబ్బు తీసి వాటిని సంకర్ణుడి చేతిలో ఉంచాడు. అయ్యా, తమరు దాన ధర్మాల కింద సర్వస్వము తెగనమ్మి ఖర్చు పెట్టేశారు కదా, ఈ స్థితిలో కూడా అడిగిన వారికెల్లా దానాలు ఎలా చేయగలుగుతున్నారు? ఇది చాలా వింతగా ఉంది అన్నాడు సంకర్ణుడు. అంతా దేవుడి దయ అని దేవదత్తుడు చెప్పాడు. సంకర్ణుడు దేవదత్తుడి ఇల్లంతా కలయ చూశాడు. ఆ పూరి గుడిసెలో డబ్బు దాచిపెట్టగల ఒక ఇనుప పెట్టె లేదు, ఒక కొయ్యి పెట్టె కూడా లేదు. దేవదత్తుడి రహస్యం ఆ వింత పెట్టెలోనే ఉంటుందని నిశ్చయించుకుని ఒకనాటి రాత్రి యక్షుడిచ్చిన ఆ పెట్టెను కాస్త దొంగతనంగా తీసుకుపోయాడు. సంకర్ణుడి శ్రమ అంతా వ్యర్థమైంది. ఎందుకంటే వాడు ఆ పెట్టెను ఇంటికి తీసుకుపోయి తెరిచి చూస్తే అందులో చిల్లిగవ్వ కూడా లేదు. చివరకు పొయ్యిలో పెట్టి కాల్చడానికైనా కొయ్య పెట్టి కాదు, పెద్ద రాయితో కొట్టినా అది సొట్ట కూడా పడలేదు. ప్రాణం విసిగి సంకర్షణుడు ఆ పెట్టెను అటకపైన పారేశాడు. వాడికి దేవదత్తుడిపైన చాలా ఆగ్రహం కూడా వచ్చింది. ఎందుకంటే దేవదత్తుడు సంకర్షణుడు అడిగితే తన రహస్యం చెప్పక అంతా దేవుడి దయ అన్నాడు. ఈ రహస్యం తాను కనుక్కోలేకపోయినా కనీసం రాజుగారైనా కనుక్కోలేకపోతారా అనుకుని ఆ నీచుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మన ఊళ్ళో దేవదత్తుడనే వాడున్నాడు. వాడు దాన ధర్మాలు చేసి తన సర్వస్వము పోగొట్టుకున్నాడు. వాడికి ఈ మధ్య ఏదో నిధి నిక్షేపం దొరికినట్లుంది. ఎందుకంటే వాడు మళ్లీ వెనకట్లాగా అందరికీ ఎడాపెడా దానాలు చేస్తూ ఉన్నాడు. రాజ్యంలోని నిధి నిక్షేపాలు తమ సొత్తు గనుక నేను ఈ సంగతి తమకు మనవి చేద్దామని వచ్చాను అన్నాడు. ఇది వినగానే రాజు మంత్రితో, మీరు భటులను వెంటబెట్టుకుని వెళ్ళి ఆ దేవదత్తుడి ఇల్లును సోదా చేసి నిధి నిక్షేపాలు ఏమన్నా ఉంటే వెంటబెట్టుకురండి అన్నాడు. ఆ ప్రకారమే మంత్రి భటులతో సహా దేవదత్తుడి ఇంటికి వెళ్ళాడు. ఆ పూరి గుడిసె చూస్తేనే మంత్రికి దేవదత్తుడి దారిద్ర్యం అవగాహన అయింది. అయినప్పటికీ ఆయన దేవదత్తుడిని, నీ ఇంట నిధి నిక్షేపాలున్నాయని తెలిసింది, అలాంటివేమైనా ఉంటే దాన్ని తక్షణం రాజుగారి పరం చేయి అన్నాడు. మహాప్రభో, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు దేవదత్తుడు. అంత పేదవాడివి ధారాళంగా దాన ధర్మాలు ఎలా చేస్తున్నావు అని మంత్రి అడిగాడు. ఒక యక్షుడు నా దానకాంక్ష తెలుసుకొని నా పైన అనుగ్రహించి నాకొక పెట్టె ఇచ్చాడు. అందులో నేను చెయ్యి పెట్టినప్పుడల్లా డబ్బు చిక్కుతుంది. ఆ డబ్బే దాన ధర్మాలకు వినియోగిస్తున్నాను. ఆ పెట్టెను కాస్త నిన్న రాత్రి ఎవరో ఎత్తుకుపోయారు. ఇవాళ నేను ఎవరికీ కూడా చిల్లి గవ్వ దానం చేసే స్థితిలో లేను. నాకెంతో బాధగా ఉంది అని దేవదత్తుడు మంత్రికి చెప్పాడు. దేవదత్తుడు నిజమే చెబుతున్నాడని మంత్రికి తోచింది. అంతేకాదు, దేవదత్తుడి పెట్టెను దొంగిలించిన వాడు సంకర్షణుడే అయి ఉంటాడని కూడా ఆయన ఊహించాడు. అందుచేత ఆయన భటులతో సంకర్షణుడి ఇంటికి వెళ్ళి ఇల్లంతా శోధించగా అటకపైన పెట్టె దొరికింది. మంత్రి నిలదీసి అడిగిన మీదట సంకర్షణుడు తాను పెట్టెను దొంగిలించిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. కానీ అందులో ఏమీ లేదని, దేవదత్తుడు ఆ ధనాన్ని ఇంకెక్కడో దాచాడని అన్నాడు. రహస్యంగా మంత్రి ఆ పెట్టెను తీసుకుని సంకర్షుణ్ణి బంధించమని తన భటులతో చెప్పి వాణ్ణి తన వెంట రాజుగారి వద్దకు తీసుకుపోయాడు. మంత్రి చెప్పిందంతా విని రాజుగారు దేవదత్తుడి కోసం మనుషులను పంపాడు. దేవదత్తుడు వచ్చాడు. తన పెట్టెను గుర్తించాడు. ఇది అపూర్వమైన పెట్టె అని విని దీన్ని తెప్పించాం. ఇందులో విశేషం ఏమీ లేదే, దీన్ని నీవు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అని రాజుగారు దేవదత్తుడిని అడిగాడు. దేవదత్తుడు ఆ పెట్టెను తీసుకుని అందులో చెయ్యి పెట్టి గుప్పిడేసి డబ్బులు తీసి అక్కడ ఉన్న భటులందరికీ పంచాడు. మేము చెయ్యి పెడితే ఏమీ దొరకలేదే, మంత్రం ఏదైనా ఉందా అని రాజు అడిగాడు. మంత్రం ఏమీ లేదు మహారాజా, నేను తప్ప మరెవరు చెయ్యి పెట్టినా ఇందులో ఏమీ దొరకదు అన్నాడు దేవదత్తుడు. రాజు మంత్రి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. తర్వాత రాజుగారు దేవదత్తుడితో, ఈ పెట్టే నిధి నిక్షేపం కన్నా కూడా ఎక్కువైంది, అందుచేత అది నీ ఆధీనంలో ఉండటానికి వీల్లేదు. ఇది దివాణంలోనే ఉండాలి. నీవు తీస్తే తప్ప ఇందులో నుంచి డబ్బు రాదు గనుక నీవు రోజూ ఇక్కడికి వచ్చి దివాణం ఖజాను నింపుతూ ఉండు. నీకు మంచి జీతం ఏర్పాటు చేస్తానులే, సరేనా అన్నాడు. దేవదత్తుడు చేసేదేమీ లేక సరేనన్నాడు. రాజభటులు కొన్ని వేల సంచులు మోసుకొచ్చి దేవదత్తుడి పక్కన పేర్చారు. పెట్టె నుంచి ధనం తీసి ఆ సంచులన్నీ నింపమన్నాడు రాజు. దేవదత్తుడు పెట్టెలో చేయబెట్టాడు గాని అందులో ఏమీ లేదు. పెట్టె ఖాళీగా ఉంది. ఇలా దేవదత్తుడికి ఎప్పుడూ జరగలేదు. అతడు ఎన్నోసార్లు పెట్టెలో చేయబెట్టి చూశాడు. కానీ పెట్టెలో అతని చేతికి ఏమీ చిక్కలేదు. దొంగ వేషం వేస్తున్నావా, నిన్ను చిత్రవధ చేస్తాను అని రాజు దేవదత్తుణ్ణి బెదిరించాడు. కానీ దేవదత్తుడికి అంతకన్నా పెద్ద దిగులు పట్టుకుంది. ఈ పెట్టెలో నాకు డబ్బు దొరక్కపోతే నేను దాన ధర్మాలు ఎలా చేయగలను అని అతను విలపించాడు. మంత్రి సూక్ష్మ బుద్ధి గలవాడు. దేవదత్తుడిలో కపటం ఏమీ లేదని గ్రహించి ఆయన రాజుతో దేవదత్తుణ్ణి క్షమించమని ఆ పెట్టె అతనికే ఇచ్చి పంపేయమని అన్నాడు. దేవదత్తుడు తన పెట్టెను తీసుకుని ఇంటికి పోయి అందులో చెయ్యి పెట్టేసరికి చేతి నిండా ధనం దొరికింది. పెట్టె మహిమ తిరిగి వచ్చినందుకు సంతోషపడి అతను తన జీవితమంతా దాన ధర్మాలలో సుఖంగా గడిపాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, యక్షుడి అనుగ్రహం వల్ల దేవదత్తుడికి ఆ పెట్టెలో నుంచి డబ్బు తీసే శక్తి లభించింది కదా, మరి రాజుగారి ఖజానా నింపవలసి వచ్చేటప్పటికీ ఆ శక్తి ఏమైంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వరాలు వేరు, శక్తులు వేరు. యక్షుడు దేవదత్తుడికి ఏ శక్తిని ఇవ్వలేదు. దాన ధర్మాలు నిర్విఘ్నంగా చేసే వరం ఇచ్చాడు. అతనిలో ధనాన్ని సృష్టించే శక్తి ఉందని భ్రమపడి రాజుగారు ఆ శక్తి ద్వారా తన ఖజానాను నింపుకుందామనుకున్నాడు. కానీ రాజుగారి ఖజానా నింపే వరం యక్షుడు దేవదత్తుడికి ఇవ్వలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.